మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ గ్రేటర్ ఎలక్షన్లకు సంబంధించి ప్రచారం ఊపందుకుంది సమయం తక్కువగా ఉంది దీంతో కార్పొరేటర్ అభ్యర్థులు నిజంగా ఉరుకులు పరుగులు తీస్తున్నారని చెప్పొచ్చు ఎనభై తొమ్మిదవ డివిజన్ గాంధీనగర్లో పావని వినయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి జీహెచ్ఎంసీ ఎలక్షన్ సంబంధించి దీంతో అభ్యర్థితో పాటు అభ్యర్థి కుటుంబ సభ్యులు కూడా ఓట్లు అడుగుతూ ఉదయం నుంచే పరుగులు పెడుతున్నారు ఓట్ల వేటలో పడ్డారు ఇప్పుడు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము పావని తరపున అభ్యర్థి బీజేపీ అభ్యర్థి పావని తరపున భర్త వినయ్ కుమార్ గారు ఇక్కడ పార్క్లో వచ్చినంటే వాకర్స్ అందరినీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఒక్కసారి అమ అవకాశం ఇవ్వాలి తమకని కోరుతూ ఓట్లు అడుగుతున్నారు ఇక్కడ ఉన్నారు కొందరు వాకర్స్ ఉన్నారు అలాగే డివిజన్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పావని గారి హస్బెండ్ వినయ్ కుమార్ కూడా ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా ఉంది అంటే మీ వైఫ్ కాల్ పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది ఇవాళ గాంధీనగర్ డివిజన్లో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ ఎందుకంటే పావని వినయ్ కుమార్ అభ్యర్థి పావని గ్రాడ్యుయేటెడ్ విద్యావంతురాలు చదువుకుంది సంఘ సేవకురాలు తనకు ఆల్రెడీ చాలా అనుభవం ఉంది ప్రజాసేవలో పేదలకు ఏ రకంగా సహకారం చేయాలి వాళ్ళ సమస్యలు వస్తే ఏ రకంగా చేయాలి అనుభవం ఉంది కాబట్టి ప్రజలు తను వెళ్తుంటే ప్రమాదం పడితే తను మాట్లాడే చూసి తను తీసుకునే రెస్పాన్స్ కాబట్టి ప్రజలందరూ ఒక అవకాశం ఇద్దాం ఇలా బీజేపీకి ఎందుకంటే గత పాలకులు టూ టర్మ్స్ వాళ్ళే చేశారు ఇక్కడ ఓన్లీ కరప్టెడ్ మీనే వారి ఆలోచన తప్ప ఎప్పుడు కూడా గాంధీనగర్ రిజర్వ్ ప్రజలకు ఏనాడు ఒక అందుబాటులో వాళ్ళు లేరు గతంలో లాస్ట్ టైం రెండు వేల పదహారులోనే వాళ్ళు ఓడిపోతుండే ఏదో ఒక ఆమె వచ్చే అప్పుడు ఆమె ఎంపీ ఏమి ఉండే కవిత అని చెప్పి కేసీఆర్ బిడ్డే అని చెప్పి ఆమె ముఖం చూసి ప్రజలు కొంచెం అరే మాకేమో ఏమో కేసీఎం బిడ్డే కదా మేలు చేస్తుంది కదా గాంధీనగర్ ప్రజలకు అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళకు ఓట్లు వేసారు కానీ ఇవాళ అలా అర్థమైంది ఇవాళ ఆమె మళ్ళీ ఆమెను వచ్చింది ఇలా ప్రచారం చేయనికే ఇవాళ ఆమె ఎక్కడ పోయినా అందరూ ప్రజలందరూ ప్రశ్నిస్తున్నామని నువ్వు ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు అమ్మా గాంధీనగర్ డివిజన్లో అన్నటికి అన్ని పక్కన పెడితే మొన్నటికి మొన్న వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు ఇదే కవిత వచ్చే మన సాయం చేసింది ఎవరికైనా అదే రకంగా దానికంటే ముందు కరోనా వచ్చి చాలామంది గాంధీనగర్ డివిజన్లో ఎంతోమంది చనిపోయారు అందరు కూడా కరోనా విషయం ప్రభుత్వం విఫలమైన విషయం ప్రజలకందరికీ తెలుసు ఎందుకంటే ఏ చిన్న మా సామాన్య కార్యకర్త అయిన సామాన్య మనుషులు కానివ్వండి పేదవాళ్ళు కానివ్వండి ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవ్వరు కూడా హ్యాపీ లేరు ప్రభుత్వం మీద కరోనా సమయంలో అందరినీ గాంధీ హాస్పిటల్ పంపించాలి గాంధీ హాస్పిటల్ పోతే ఆడ పోతే పేషెంట్ సగం వాడికి పోయారుగా సగం అని చనిపారు కాబట్టి వాళ్ళు అనుకుంటారు మేము డబ్బులు చేస్తున్నాం కదా కోట్లు కోట్లు ఇలా చెప్తున్నాను గాంధీనగర్ డివిజన్లో సుమారు కొన్ని కోట్ల డబ్బులు ఇలా కవిత ఆల్రెడీ అందరి వాళ్ళ కార్యకర్తలు ఇంట్లలో చుట్టాల ఇంట్లనో భయపట్టిచ్చు అందరికీ డబ్బులు నింపేసింది ఆమె డివిజన్లో ఎక్కువ యూత్ ఉంటారు ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతం కదా అది మీకు కలిసి వస్తుందని ఏమన్నా అనుకుంటున్నారు ఎందుకంటే బీజేపీని ఎక్కువగా ఆదరించేవి రెండు వర్గాలు తప్పకుండా అండి ఇవాళ గాంధీనగర్ డివిజన్లో విద్యావంతులు యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ యూత్ ఎంపవర్మెంట్ కానివ్వండి అదే రకంగా మహిళలకు కానివ్వండి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో వసతులు అన్నీ కూడా ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారిని అన్ని రాష్ట్రాల్లో బ్రహ్మరథం పడుతున్నారు అదే రకంగా రేపు భారతీయ జనతా పార్టీ గాంధీనగర్ డివిజన్లో కూడా నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని మేము గాంధీనగర్ డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ఒక ఏదైతే గుజరాత్ అహ్మదాబాద్ లో ఏ రకంగా గాంధీనగర్ డివిజన్ అభివృద్ధి చెందుతుందో అదే రకంగా గాంధీనగర్ కూడా ఈ తెలంగాణలో హైదరాబాద్ డివిజన్ లో ఇంకా ఎలాంటి సమస్యలు అంటే మీరు ప్రచారంలో భాగంగా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి స్థానికంగా కూడా ఉంటున్నారు మీకు అవగాహన కూడా ఉంటుంది అలాగే ఎమ్మెల్సీ కవిత ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు కొంచెం వాళ్ళు కూడా ప్రెస్టేజ్ గానే తీసుకున్నట్టు ఉన్నారు మీరు ఎలా అంటే ఒక అధికార పార్టీ కార్పొరేటర్ ఉన్నారు అధికార పార్టీ కొంచెం గట్టిగానే వెళ్తుందని ఉంటుంది మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు ఇవాళ గాంధీనగర్ డివిజన్లో ప్రతి బస్తీ ప్రతి రోడ్డు మనం కావాలంటే మనం వెళ్దాం చర్చ పెడదాం అక్కడ ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలమయం నీటి సమస్య నీటిలో కల్తీ అదే రకంగా కరెంటు విషయంలో అదే రకంగా అక్కడ ఉన్న గరీబులు ఏదైతే ఉన్నారో వాళ్ళకు ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్పి ఇబ్బందులు పెట్టడము ధరణి ప్రాజెక్టులు ధరణిలో మీ ఆస్తులన్నీ రెగ్యులైజ్ చేయాలని అది అదే రకంగా అక్కడ చూసినా ఏదైతే ఈ చెత్త విషయంలో కూడా రోడ్లు బస్తీలలో కూడా ఎక్కడనో తీసుకొచ్చి అక్కడ చెత్త పెడితే కూడా వారం కాదు పది రోజులకు కూడా ఎవరు అక్కడ లిఫ్ట్ చేసే దాఖలు లేవు అసలు కార్పొరేటర్ ఎక్కడ కూడా అక్కడ పట్టించుకున్న దాఖలు లేదు ఏ రోజు వాళ్ళు ఒక పాదయాత్ర చేయలే ఏం చేయలే ఇలా గాంధీనగర్ డివిజన్లో ప్రజలందరూ కూడా అదే ప్రశ్నిస్తున్నారు మాకు ముఖ్యంగా వరద సాయం మొన్న మున్నకు ప్రభుత్వం అందరికి అందించింది వాళ్ళు ఓన్లీ వరద సాయం టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్న కార్యకర్తలకు వార బస్తీలకే ఇచ్చిరు తప్ప నిజమైన వరద సాయం మాత్రం ఎవరికి అందలేదు ఇలా ఏ బస్తీకి వెళ్ళినా ఇదే అడుగుతున్నారు ఫస్ట్ మమ్మల్ని ఓంగనే మీరు ఎంత వచ్చి సార్ మాకు టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం మాకు పదివేలు అందలే అని చెప్పి ఇవే సమస్యలు ఎక్కువ రోడ్ల సమస్యలు వాటర్ సమస్యలు కరెంటు సమస్యలు ఇట్లా చూసుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఇవాళ గాంధీనగర్ డివిజన్లో పది సంవత్సరాల నుంచి ఇంకా అట్లనే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా పరిష్కారం అనేది లేదు ఇలా కవిత గారు అంటారు నిన్న నిన్న మాట్లాడి జరిగిందామే నేను రెండు వేల పదహారులో మేము ఇచ్చిన మేనిఫెస్టోకి మేము అన్నీ కూడా కట్టుబడి చేసినామని చెప్పి నేను ఇలా కవిత గారిని నేను సవాల్ విసురుతున్నా గాంధీనగర్ డివిజన్లో ఏ ప్లేస్కైనా నువ్వు రా మనం కూర్చొని చర్చ పెడదాం నీ రెండు వేల పదహారు ముందు పెట్టుకుందాం నేను నేను వాకర్స్ కూడా ఉన్నారు ఇందిరా పార్క్లో వాకింగ్కి వచ్చారు ఇక్కడ అభ్యర్థులు కూడా ప్రచారానికి వచ్చారు మరి స్థానికులు ఏమనుకుంటున్నారు ఈసారి ఏ పార్టీకి అవకాశం ఇవ్వబోతున్నారో డివిజన్లో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి గాంధీనగర్లో అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నారు ఇప్పుడు బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుంది బీజేపీ అభ్యర్థి అంటే మీ సమస్యలు డివిజన్లో ప్రధానంగా మీ సమస్యలు ఏంటి మా సమస్యలు ఏంటంటే మేడం మేము ఈసారి బీజేపీకి అవకాశం అనుకుంటున్నాము ఎందుకంటే దేశ ప్రధాని దృష్టిలో పెట్టుకొని మేము బీజేపీకి అవకాశం ఇద్దాం అనుకుంటాం మా దగ్గర గాంధీనగర్ టూ థౌజండ్లో వరదలు వచ్చినప్పుడు మొత్తం ఇండ్లలోకి వచ్చినాయి కార్లు కొట్టుకుపోయినాయి అవి వచ్చుకొని అప్పటి నుంచి రిటర్నింగ్ వాళ్ళు వాళ్ళు కడతామని మనకు అప్పుడు ఒప్పందం ఉండేది అది ఇంతవరకు అది కట్టకుండా దాన్ని పెండింగ్లో పెట్టారు మళ్ళీ ఇప్పుడు వరదలు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి విపరీతంగా మొత్తం ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి వాటర్ అది టూ థౌజండ్ అంటే ఈరోజు ట్వంటీ ట్వంటీ ఇయర్స్ అయిపోతుంది అది పెండింగ్ అయిపోయేది అది ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఇంకోటి మేము బిల్డింగ్ మా రెసిడెన్స్ని మేము హాస్టల్కి ఇచ్చాము మార్చి నుంచి ఖాళీ అయిపోయింది ఒక హాస్టల్కి ఇచ్చిన వాళ్ళే బోర్డు పెట్టగానే కానీ దాన్ని వాళ్ళు ఒకటి ఒక సిస్టమ్ లేకుండా దాన్ని ట్యాక్స్ పెంచేశారు నేను నేను ఒక ఒక పోర్షన్కి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్కి ట్వెల్వ్ ఫిఫ్టీ కడతా ఆ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్కి లక్ష నలభై ఆరు వేలు ఇచ్చారు నేను ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్యాక్స్ కడతా దానికి వాళ్ళ అధికారులు వచ్చి కొలిసేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వేసారు ఒక పోర్షన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ట్ ఉంది దానికి రెండు రెండు లక్షల యాభై వేలు వేసారు అంటే ఏ లెక్కతో వేసారు మీరు అని నేను అధికారులను కూడా పోయి ప్రశ్నించాను ఇవన్నీ పొరపాట్లు చేస్తారు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పొరపాటు చేస్తారు అందుకే మేము ఈసారి భారీ మెజారిటీతో మా గాంధీనగర్ డివిజన్లో పావని వినయ్ కుమార్ని మేము గెలిపిస్తాము ప్రజల సమస్యలు వాళ్ళు పట్టించుకుంటారో మాకు తెలుసు తప్పకుండా వినయ్ కుమార్ని పావని వినయ్ కుమార్ని గెలిపిస్తాము సరే ఇంకా చెప్పండి డివిజన్లో అంటే గాంధీనగర్లో ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి ఈసారి ఎవరికి మీరు అవకాశం ఇద్దాం కాదు వడ్డండి అది కాదు మేడం నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయిన్ లో ఎస్డి అనమాట ఇక్కడ జగదంబ అపార్ట్మెంట్ సాయి మా గౌతమ బాలయ్య రెండు వందల ఎనభై అపార్ట్మెంట్లు ఉన్నాయి మేడం అయితే లాస్ట్ ఇందిరా అని చెప్పి ఒక కార్పొరేట్ వచ్చారు బీజేపీ మేడం ఆమె మాకు ఎంతో సేవలు చేసినాడు సీసీ రోడ్ లేదు స్ట్రీట్ లైట్లు లేవు వాటర్ కనెక్షన్ లేవు మొక్కలు కానీ ఆమె రాత్రి పిలిచినా వచ్చి మాకు ఎంతో సేవ అనుకూలంగా ఇచ్చింది తర్వాత ఈ మన ఈ టీఆర్ఎస్ ముఠా పద్మంట ఆమె అయితే ఇంతవరకు ఆ మొహమే చూడలేదు మేడం నేను ఇప్పుడే ఏముందో ఎందుకో తెలియదు మళ్ళీ రెండోసారో కూడా ఆమెకి ఇచ్చారు అయితే మాకు ఏ సమస్యలు అటు చెప్తాను ఉంది మా అపార్ట్మెంట్లో ఎంతో బాధపడింది మాకు సహాయం చేసింది ఓన్లీ ఇందిరా మేడం ఆమె బీజేపీ అంటే బీజేపీ మేడం నేనైతే బీజేపీ కాచు చెప్తున్నాను అంటే నేను ఒక గవర్నమెంట్ అభిప్రాయం మాకు ఈ రోజున మళ్ళీ సాయి పవన్ కుమార్కి అవకాశం ఇచ్చారు ఒక యూత్కి అంటే మళ్ళీ ఈ రోజున మళ్ళీ ఒక ఇందిరాన్ని చూసే అవకాశం మాకు కల్పించారని చెప్పి ఆ భగవంతుని ఇవి అంతా కలిసి మా జగదంబాగాన్ని సాయి మీరు డివిజన్లో సాయి పవన్ని మనం గెలిపించుకుంటే మళ్ళీ ఒక ఇందిరాన్ని చూసినట్టు మాకు ఎంతో సేవ చేసింది మేడం అది నేను ఒకటే మనసు చేసి సాయి పవన్ గారిని గెలిపించుకుందాము బల్దియా పోరు టైం కూడా లేదు అభ్యర్థులు వస్తున్నారు మీ దగ్గరికి ఓటేయమని ఈసారి అంటే గాంధీనగర్ వరకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు ఎవరికి అవకాశం ఇద్దామనుకుంటున్నారు ఆల్రెడీ ఒకటి అనుకుని ఉంటారు కదా గాంధీనగర్కి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో గత రెండు పర్యాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు అంటే క్యాండిడేట్కి ఈరోజు ఆ అభివృద్ధి ఏంది అనేది ప్రజలందరికీ తెలుసు కానీ ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు ఈరోజు ఏదైతే పథకాల పేరు మీద ఏదైతే ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించింది తెలంగాణ రాష్ట్రం మనం ఎందుకు కోరుకున్నాం మా నిధులు నిక్షేపాలు యువతకు ఉద్యోగాలు మహిళలకు భద్రతకు సంబంధించినటువంటి విషయాల మీద కేంద్రీకృతమవుతుంది అనేది ఆలోచన ఉండే కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల కంటే మించిన తప్పిదాలు ఈ ప్రభుత్వం చేస్తుంది అనేది ఆలోచన యువకుల్లో చాలా వరకు దేశం పట్ల జాతీయత భావం పట్ల ఎక్కువ అవగాహన వచ్చింది గతంలో ఉన్నటువంటి పరిస్థితి కంటే ఈరోజు యువకులే అత్యధిక అరవై శాతం దేశంలో అరవై శాతం యువకులే ఈరోజు ఉన్నారు యువత మొత్తం కూడా దేశం వైపు ఆలోచిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మోడీ గారి యొక్క ప్రభుత్వానికి ఆయన యొక్క ఆలోచన విధానానికి పట్టం కట్టే పరిస్థితుల్లో ఎక్కడ మనం ఏ సందులోకి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఈసారి జాతీయ భావం గల పార్టీకి జాతీయత జాతిని రక్షించే పార్టీకి దేశాన్ని రక్షించే పార్టీకే నిలబడాలని ఒక ఆలోచన చేస్తుండ్రు కాబట్టి ఖచ్చితంగా గాంధీనగర్ డివిజన్లో భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఒక మంచి ఊపుతో గెలుపు ఉంటుంది అనేది నా అభిప్రాయం అంటే ఏ పార్టీ అయితే బాగుంటుంది హైదరాబాద్లో అంటే మేయర్గా అవకాశం ఇవ్వడానికి అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు బీజేపీ భారతీయ జనతా పార్టీ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకాలం ఉన్నా కానీ అభివృద్ధి శూన్యము ఇంకోటి ఏంటంటే జిహెచ్ఎంసీ రీసెంట్గా వరదల్లో కూడా ఫామ్ హౌస్కి అంకితం అయిపోయారు తప్ప ఎప్పుడు కూడా వచ్చి ఏ మాత్రం కూడా సహాయం చేసింది లేదు ఈ ఎన్నికల్లో టైంలో వచ్చేసేసి మేము ఉన్నామని చెప్తున్నారు తప్ప ఏమీ లేదు తర్వాత ఎప్పుడు కూడా ఫామ్ హౌస్కి అంకితము తర్వాత అదొక ఫ్రెంచ్ లూయి సిక్స్టీన్ అన్నమాట ఫ్రెంచ్ లూయి సిక్స్టీన్ రాచరికం ఎట్లయితే ఉంటుందో పోకడలో సేమ్ పోకడ కేసీఆర్ పోకడ ఉన్నది మీరు ఒకసారి చరిత్ర గమనించండి ఫ్రెంచ్ లూయి సిక్స్టీన్ని ప్రజలందరూ వెళ్ళి లాస్ట్కి ఏమంటారంటే ఒక పైన నుంచి అది కత్తి కత్తి పడుతుంది పీట ఆ విధంగా ఆయనని బలి చేయడం జరిగింది ఆ విధంగా ఒక రాచరిక కుటుంబం పాలన చూస్తుంది రాష్ట్రంలో అది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఈ విధంగా రాచరిక పాలన అంటే ఉస్మాన్ యూనివర్సిటీ బంద్ కాకతీయ యూనివర్సిటీ బంద్ ఇన్ని వందల మంది ఇన్ని వందల మంది పన్నెండు వందల మంది బలిదానాల వల్ల తెలంగాణ ఏర్పడింది श्रीकांत पेट्रोल बस वल्वा अन्याये पुटी कुट सबके पालना बीजेपी ट्रै चेजे सेंट्रल गवर्नमेंट मिलता हिंदी में आता ज्यादा केंद्र सरकार से अच्छी सहायता मिलती को अच्छा रहता इस बार आशा करते हैं कि बीजेपी आना चाहिए फिर भी मेरा सोच यह है कि इस बार अगर बीजेपी नए भी आया तो बीजेपी का विस्तार हो रहा है तेलंगाना के अंदर दो के चुनाव तक बीजेपी राज्य सरकार बनाएगी ये हमारी आशा है और हमारे केंद्रीय मंत्री जो हैं किशन रेड्डी साहब वो भी बहुत अच्छा काम कर रहे हैं केंद्र सरकार में थैंक यू सर सर ग्रेटर हैबाद में इलेक्शन जरूर अंत हैबाद एवर की इस अवकाश बहुत బీజేపీ ఎండక్ సార్ చండ్ర మోడీ హైదరాబాద్లో గిట్ట ఇక్కడ బీజేపీ వస్తే బాగుంటుంది సార్ చేంజెస్ అంతే చేంజ్ చేద్దామని బై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా బై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం